హాయ్ వెల్కమ్ టు మైక్ టీవీ రామ్ గోపాల్ వర్మ సంచలనాలకి కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ ఈ పేరు ఆయన ఏం చేసినా అందరి అటెన్షన్ వైపు వచ్చేలా చేసుకోవడంలో చాలా సుప్రసిద్ధుడు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇక కొన్నాళ్ళుగా సినిమాల పరంగా ఆయన పూర్తిగా టచ్ కోల్పోయాడని చెప్పేసి ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆయన ఫ్యాన్స్ వరకు రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉన్నారు బట్ అవేవి నాకు అనవసరం నా ఇష్టమని చెప్పుకునే మెంటాలిటీ కాబట్టి అవన్నీ పక్కన పెడితే కొన్నాళ్ళుగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఒక సినిమా తీస్తూ ఒక సెంటర్ పాయింట్గా మారాడు ఆ సినిమాని ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు ఆ సినిమా ప్రభావం అక్కడ రాజకీయాల్లో ఎంత అనేది పక్కన పెడితే ట్రైలర్ టీజర్ ఇవి మాత్రం చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది కాదనలేని వాస్తవం ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఏదైనా కథ తీసుకుంటే అది వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉన్న కథలు తీసుకుంటే ఆ పాత్రలకు దగ్గరగా ఉన్న నటులని ఆ పాత్రలు పోలి చాలా స్పష్టంగా పోలి ఉన్న ఆర్టిస్టులను తీసుకుంటాడు దీనివల్ల చాలామంది అటెన్షన్ అతని సినిమాల వైపు వెళ్ళిపోతోంది రిజల్ట్తో పని లేకుండా మేకింగ్తో పని లేకుండా మ్యాక్సిమం ఆయన తరహా టేకింగ్తో కూడా పని లేకుండా ఆ సినిమాల్ని జనాలు చూడడానికి ఒక ఆసక్తి చూపిస్తుంటారు ఇలాంటి ఆసక్తిని క్రియేట్ చేయడంలో మాస్టర్ మైండ్ అనిపించుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తీస్తున్న ఆ సినిమా పేరు వ్యూహం కొన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాంగోపాల్ వర్మ కూడా ఒక పాత్రలాగా మారాడు అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తరపు నుంచి లేదా ఆ పార్టీకి అనుకూలంగా డిబేట్లు చేస్తున్నాడు యూట్యూబ్లో తను తనకు తనకు కొన్ని లైవ్ చేస్తున్నాడు కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానూ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి ఆబ్వియస్ గా వ్యతిరేకంగానూ కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ వ్యూహం సినిమా టీజర్ వచ్చినప్పుడే చాలా మందికి అర్థమైంది ఇదే పూర్తిగా అతను జగన్ని మోసేస్తూ కంప్లీట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ యాంటీగా ఒక సినిమా తీస్తున్నాడన్న విషయం స్పష్టంగా అందరికీ అప్పుడే అర్థమైంది ఆ టీజర్ చూసినప్పుడు రాజశేఖర రెడ్డి మరణం ఆ తర్వాత ఆ మరణాన్ని ఇండైరెక్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు చంద్రబాబు అనేలాగా చంద్రబాబుకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ వచ్చాడనేలాగా అట్ ద సేమ్ టైం ఆయన మరణాన్ని రాజశేఖర రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన సామాన్య కార్యకర్తలు అండగా ఉండడానికి జగన్ ఒక పాదయాత్ర చేయడానికి పూనుకోవడం దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీ వ్యతిరేకించడం అయినా జగన్ మొండిగా వెళ్లడం తద్వారా తను అరెస్ట్ చేయించడం ఇవన్నీ మనకి మొదట్లో వచ్చిన ఫస్ట్ సెకండ్ టీచర్స్లో లో కనిపించినటువంటి అంశాలు ఇక ఆ రెండు టీచర్స్లో లో మనకి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి పాత్రలకు దగ్గరగా ఆయన భార్య వైఎస్ భారతి పోలికలకు దగ్గరగా ఉన్నటువంటి ఆర్టిస్టులు తీసుకోవటం వల్ల వ్యూహం టీజర్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది చూశారు అఫ్ కోర్స్ విమర్శలు ఎలాగో వచ్చాయి చాలా దారుణమైనటువంటి విమర్శలు కూడా రామ్ గోపాల్వరం మీద చేశారు ఇక తాజాగా ఈ వ్యూహోం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ చూస్తే ఇది గతంలో షూట్ చేసినట్టు కాకుండా ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా చెప్తే ఈ పది పదిహేను రోజుల మధ్యకాలంలోనే షూట్ చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఇందులో ట్రైలర్ చివరిలో చెప్పడం దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవడం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన విధానం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి జగన్ని డిగ్రేడ్ చేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నారు ఎంత దారుణమైనటువంటి చేశారు అనేది ఈ ట్రైలర్లో ఆయన చూపించడానికి ప్రయత్నం చేశాడు గత టీజర్స్లో చూసుకుంటే రామ్ గోపాల్ వరకు ఒక బ్రిలియంట్ టేకింగ్ కనిపించేది ఈ ఇందులో అలాంటిది లేదు డైలాగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేయడం కోసం ఆయన పరిపాలన హైలైట్ చేయడం కోసమే ఈ సినిమా తీస్తున్నాడు లేదా ఆయన ప్రత్యర్థుల మీద ఘాటైన విమర్శలు చేయడానికి ఈ సినిమా తీస్తున్నాడు అనేది ఈ ఆల్రెడీ టీచర్స్తో చెప్పాడు ఈ ట్రైలర్తో మరోసారి స్పష్టంగా తెలిసిపోయింది అయితే ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ పర్టికులర్గా చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక అలయన్స్ చంద్రబాబు నాయుడు గారితో ఒక క్యారెక్టర్ మాట్లాడుతుంది ఇక్కడ నుంచి మన స్నేహం గ్లాస్తోనే నా అని పవన్ కళ్యాణ్కి శత్రులెవెరో మిత్రులెవరో తెలుసుకునే అంత తెలివి లేదు అని చంద్రబాబు నాయుడు పాత్రధారి చెప్పినట్టుగా ఒక డైలాగు చూస్తే దాంతోపాటు ఒక గ్లాస్ కింద పడేయటం అది పగిలిపోవడం అవసరానికి మాత్రమే చంద్రబాబు ఇలాంటి వాళ్ళని వాడుకుంటాడు అని ఇండైరెక్ట్గా గోపాల్ వర్మ ఈ ట్రైలర్లో చెప్పడం అది సినిమాలో చూపించడానికి ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ చూపించాడు చంద్రబాబు నాయుడు పాత్రధారే జగన ఆడో పిల్ల పిల్లపిత్రేగాడు అని చాలా ఈజీగా తీసుకుంటాడు జగన్ని అన్నట్టుగా చూపిస్తే నెక్స్ట్ డైలాగ్ ఇమీడియట్గా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో వచ్చిన డబ్బులు ఎవరి పాకెట్లోకి వెళ్ళాయి అని జగన్ అధికారులను అడుగుతున్నట్టుగా ఉన్న డైలాగ్ చూస్తే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాతే షూట్ చేసినటువంటి తతంగంగా కనిపిస్తోంది ఓవరాల్గా చూస్తే ఈ ట్రైలర్ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్న అంటే సినిమా రిలీజ్ డేట్ చెప్పదలుచుకున్నాడు అని చేత గతంలో వచ్చిన టీజర్స్తో కంపేర్ చేస్తే ట్రైలర్లో పెద్ద విషయం లేదు బట్ ఈ సినిమాని నవంబర్ పదిన విడుదల చేయబోతున్నాం అనేది ఈ ట్రైలర్తో పాటు చేసినటువంటి అనౌన్స్మెంట్ వ్యూహం సినిమా రిలీజ్ను అడ్డుకుంటామని చెప్పేసి ఇప్పటికే చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అన్ని థియేటర్ల వారికి ఎవరైతే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తారో ఆ థియేటర్లను ధ్వంసం చేస్తామని కొన్నాళ్ళ క్రితం ఖమ్మంలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఆ థియేటర్ల యాజమాన్యాల వారికి ఒక లెటర్ ఇచ్చారు దీనికి అసలు సెన్సార్ అవుతుందా సినిమా రిలీజ్ అవుతుందా సెన్సార్లో ఎన్నికట్స్ ఉంటాయి ఇవన్నీ తర్వాత విషయాలైతే ఒక వెండితెర మీదుగా జగన్కి అనుకూలంగా ప్రతిపక్షాల మీద రామ్ గోపాల్ వర్మ చేయబోతున్నటువంటి ఒక దాడిలాగా ఈ సినిమా కనిపిస్తూ ఉంది ఇందులో టెక్నికల్ వాల్యూస్ లేదా ఇతరత్ర సినిమా సినిమాకు సంబంధించినటువంటి ఒక సినిమా కావాల్సినటువంటి సరంజామా ఉంటుందా లేదా సెకండరీ మ్యాటర్ అయితే పాత్రధారులు మాత్రం అచ్చుగుద్దినట్టుగా ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ జగన్ పాత్ర కానీ వైఎస్ భారతి కానీ విజయమ్మ పాత్రలు కానీ రోషయ్య గారు సోనియా గాంధీ ఇలాంటి పాత్రలన్నీ రీక్రియేట్ చేయడంలో తను బ్రిలియంట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ మొత్తంగా ఈ ట్రైలర్ గత టీచర్స్తో పోలిస్తే అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు దానివల్ల ఈ సినిమా ఈ ట్రైలర్ మీద పెద్దగా విమర్శలు వస్తాయని కూడా చెప్పుకోవడానికి లేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఆ తర్వాత తీసినట్టుగా ఉన్న ఈ డైలాగ్ చూస్తే వాంటెడ్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఒక ఒక డ్రామా తరహా లేదా ఒక డాక్యుమెంటరీ తరహా ఒక చిన్న చిన్న ఎపిసోడ్స్ లాగా అక్కడక్కడ ఆకట్టుకునే అవకాశాలు సినిమాలో ఉంటాయని ఈ ట్రైలర్స్ చూస్తే టీజర్స్ చూస్తే అర్థమవుతుంది